పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట రామేశ్వరస్వామి సత్రం నందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన కూరగాయలు మరియు కిరాణా సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు లాక్డౌన్ నేపథ్యంలో పేదవారు పనులు లేక ఎంతో అలమటిస్తున్నారని, అలాంటి పేదవారిని గుర్తించి ఈ కిరాణా సరుకులు గ్రామ వాలంటీర్ల సహాయంతో నేరుగా ఒక్కొక్క ఇంటికి సుమారు 5000 పేద కుటుంబాలకు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అలాగే రాష్ట్రంలో పనిచేసే ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు మాస్క్లు గ్లౌజులు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఎంతో కష్టపడుతున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా ముందు జాగ్రత్తలుగా మన భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి ఈరోజు దాకా సుమారు 22వ తారీఖు కాడి నుంచి అదొక 9 రోజులు, ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు అంటే 19 రోజులు ప్రజలందరూ కూడా తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ కూడా ఇంటికే పరిమితమై ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ఎంతో సంక్షేమంతో భారతదేశ సమైక్యతని ఈ యొక్క లాక్డౌన్ ద్వారా తెలియజేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి మన 13 జిల్లాల్లో కూడా ఎంతో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని ముందుగా ఎన్ఆర్ఐలందరినీ కూడా కట్టడి చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మన ప్రాంతాల నుంచి ఆ ఢిల్లీ మత ప్రచారానికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ మందికి పాజిటివ్ రావడంతో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి వచ్చింది. అందులో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కానీ మన ఆతడ నియోజకవర్గంలో పెనుగొండలో కూడా 5 మందికి పాజిటివ్ రావడంతో పెనుగొండ ప్రాంతాన్ని అందరినీ కూడా రెడ్ జోన్ చేసి ప్రజలందరినీ కూడా ఇంటి దగ్గరే ఉంచి నిత్యావసర సరుకులన్నీ కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది. ఈ గత 2-3 రోజుల నుంచి చేసిన క్యాంపీస్లో అన్నీ కూడా నెగిటివ్ రావడం మనకి అందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నీ కూడా నెగిటివ్ రావటం మన అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా మన ప్రాంతంలో ఆక్వాకల్చర్ పెద్ద ఎత్తున ఉండటం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఆదేశాలకి ప్రకారం అన్నీ కూడా సెటిలైజ్ చేసి ఈరోజు ఎక్కడా కూడా ఆక్వాకల్చర్ కూడా ఇబ్బంది లేకుండా చేయటం, మార్కెట్ నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ప్రాసెసింగ్ ప్లాంట్లు అందరూ కూడా రైలు పట్టుకెళ్ళి అన్ని జిల్లాల్లో కూడా ఆస్తులు లేకపోయినా సరైన భద్రతా సౌకర్యాలు లేకపోయినా ఎప్పటికప్పుడు వార్తలు చెప్తున్నాం. ముఖ్యంగా పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా భాగస్వామ్యం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి ఎక్కడ జరిగితే కార్యక్రమాలు చూస్తే మరియు ప్రతి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.